హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర అగ్రి క్లినిక్. ఈరోజు మీకు పామ్ ఆయిల్ తోట గురించి పూర్తి వివరాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు ఓపిక మీద చూస్తే కనుక మీకు పామ్ ఆయిల్ తోట గురించి ఒక అవగాహన వస్తుంది. ఇదే నా మొదటిసారి ఛానల్ చూడడం అయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఏదో ఒక సందేహాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. ఇంటరాక్షన్ బాగుంటుంది. ఇప్పుడు విషయానికి వస్తే పామ్ ఆయిల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, పామ్ ఆయిల్ ఒక టన్ను ధర 10,000 రూపాయలు కనీసంగా ఉంటూ 16,000 వరకు పోతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎకరాకి 4 ఏళ్ళ పైబడిన తోట 10 టన్నులు వరకు బాగా మేనేజ్మెంట్ చేసి వస్తుంది. అలా చూసినట్లయితే కనుక మనకి 10,000 అబోవ్ ప్రైజు, 16,000 దిగువన మధ్యన యావరేజ్లో ఎప్పుడూ ఉంటూ ఉండడం వల్ల కనీసంలో కనీసం 120,000 నుంచి 160,000 రూపాయల ఆదాయం వస్తూ నికరం 100,000 రూపాయలు ఒక ఎకరాకి మిగిలే ఏకైక బహువార్షిక పంటగా మనకి ఇది ఉంది. కాబట్టి నూనెకి సంబంధించిన పంటల్లో ఆయిల్ పామ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఆయిల్ పామ్కి అన్నిటి గురించి మనం మాట్లాడతాం. మొదటగా ఆయిల్ పాము నీరు వసతి ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రమే మనం ఆయిల్ పామ్ను వేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువగా నీరు త్రాగేటువంటి పంట కాబట్టి నీరు ఖచ్చితంగా ఉండాలి. నీరు వసతి లేకుండా ఆయిల్ పామ్ని వేయకండి. అలాగే ఆయిల్ పామ్లో డ్రిప్ అనేటువంటిది కంపల్సరీ కాబట్టి ఆయిల్ పామ్ మొక్కలు వేద్దాం అనుకుంటే ఎవరైనా కనుక వాళ్ళు డ్రిప్కి అప్లై చేయడం చేయండి. ఒకవేళ డ్రిప్ అప్లై చేయడానికి అర్హులు కాకపోతే చైనా డ్రిప్ అయినా కూడా బిగించుకోండి. ఎందుకంటే మొక్కలు తక్కువగా ఉంటాయి కాబట్టి చైనా డ్రిప్ అయినా 15,000 రూపాయలు వేయచ్చు, లేదా మీరు గవర్నమెంట్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకోండి. ఒక ఎకరాకి 9 x 9 x 9 మీటర్లు ఎటు చూసినా ఉండేటట్టు ట్రయాంగిల్ మెథడ్లో మనం ఆయిల్ పామ్ను నాటుకున్నట్లయితే హెక్టార్కి అంటే 2.5 ఎకరాలకి 143 నుంచి 145 చెట్లు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎటువంటి వాతావరణం అనుకూలం అంటే మినిమం 22 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల వరకు మనము ఈ ఆయిల్ పామ్ను పెంచవచ్చు. అంటే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇది పెంచడానికి అనుకూలమైనటువంటి విషయాన్ని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. నీరు ఇంపార్టెంటు, అలాగే మన రాష్ట్రాల్లో పెంచడానికి అనుకూలము. అలాగే దీంతో ఏంటంటే మనకి చెట్లు హెక్టార్కి 145 మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం నారు మొక్కలను ఎంచుకునేటప్పుడు మన పరిధిలో ఉండేటువంటి హార్టికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు మనకి ఏ కంపెనీ కొనుగోలు చేయాలో ముందే రాసి పెట్టుకుంటాం, బైబ్యాక్ ఉంటుందన్నమాట. మిగిలిన పంటల్లో కాదు ఆయిల్ పాము, మనకు మొక్కలు సప్లై చేస్తారు కంపెనీ వాళ్ళే, మనం పండించిన తర్వాత కొనుగోలు కూడా వాళ్ళే చేస్తారు. కాబట్టి మీకు ఒక అదొక అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుంది. మిగిలిన పంటల్లా కాకుండా మనకి కొనుగోలు కూడా ఒక కంపెనీ ఖచ్చితంగా చేసే వెసులుబాటు అయితే ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనము ఈ కంపెనీ వారు విత్తనం ఇస్తారు, ఈ విత్తనానికి నిద్రావస్థ ఉంటుంది. మనకు మనంగా విత్తనం వేసుకోవడానికి అవ్వదు. నిద్రావస్థ అంటే ఒక 3 నుంచి 9 నెలలు వాళ్ళు ఆ విత్తనాన్ని స్టోర్ చేస్తారు, తర్వాత వేడి నీటిలో పెడతారు, తర్వాత దాన్ని మొలకెత్తించేసి ఒక కవర్లో పెట్టేసి నర్సరీ మేనేజ్ చేసి ఆ మొక్కల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది, మనం వేసే ఏరియాని బట్టి. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాలి. 1 మీటర్ ఎత్తు మినిమం ఉండాలి హైట్. 1 మీటర్ నుంచి 1.5 మీటర్ అంటే 3 నుంచి 4.5 అడుగులు ఎత్తు కలిగినటువంటి మొక్కను మనం ఎంచుకోవాలి. అలాగే 13 నుంచి 15 ఆరోగ్యకరమైన ఆయిల్ పామ్ కొమ్మలు ఉండేటువంటి మొక్కను ఎంచుకోవాలి. ఇక్కడ 15 కొమ్మలు ఉండడం ముఖ్యం కాదు, లేదా 13 కొమ్మలు ఉండడం చెట్టుకి నారులో ముఖ్యం కాదు. ఆరోగ్యకరమైనటువంటి గ్రీనిష్గా తెగులు పురుగు అప్పటి వరకు సోకనటువంటి 13 నుంచి 15 బ్రాంచెస్ కలిగినటువంటి ఆయిల్ పామ్ మొక్కను ఎంచుకోవాలి.
మినిమం ఒక మీటర్ ఉండాలి, మీటర్న్నర ఎత్తు ఉన్నా పర్వాలేదు. అలాగే 12 నెలల నుంచి 13 నెలల వయసు కలిగినటువంటి నారు మొక్కలను మనం కంపెనీ వారి దగ్గర నుంచి తీసుకొని ఈ 9x9x9 అంటే ఈ ట్రయాంగిల్ మెథడ్లో వేస్తే హెక్టార్కి 145 మొక్కలు వస్తాయి. తర్వాత డ్రిప్పర్లు అమర్చుకోవాలి. ఈ డ్రిప్పర్లు అమర్చుకున్నట్లయితే కనుక ఈ డ్రిప్పు అనేటువంటి పైపులు 4 డ్రిప్పర్లు ఒక చెట్టుకు ఉండే జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ని డ్రిప్పర్లు ఉండాలండి? 4 డ్రిప్పర్లు ఉండాలి ఒక చెట్టుకి. మినీ డ్రిప్ స్ప్రింక్లర్లు కానీ పెట్టుకుంటే, జెట్ డ్రిప్పులు కానీ పెట్టుకుంటే 2 ఉండాలి. ఒక్కొక్కటి 40 లీటర్లు పెర్ అవర్ వదిలేటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్ప్రింక్లర్లు అనేటువంటి ఉంచుకోవాలి. మనకి స్థిరమైన ఆదాయం ఎవ్రీ మంత్ వస్తుంది. సంవత్సరానికి చూసుకున్నట్లయితే 4వ సంవత్సరంలో మనకి దీని నుంచి ఆదాయం వస్తుంది. 4వ సంవత్సరం నుంచి ఆదాయం వస్తూ 100 ఏళ్ళు వరకు కూడా తోటలు ఉండేటువంటి పరిస్థితి, 60 అడుగుల వరకు కూడా దాని జీవితకాలంలో ఎత్తు పెరుగుతూ ఉంటుందన్నమాట. ఒక బంచ్ చూసుకున్నట్లయితే, ఒక ఆయిల్ పామ్ గెల మనం చూసుకున్నట్లయితే కనీసంలో కనీసం 20 నుంచి 25 కేజీల బరువు వస్తుంది. అలాగే ఇది మోనోషియస్ ప్లాంట్ అంటే మగ ఆడ గెలలు ఒకే మొక్క మీద కాస్తాయి. అలాగే నత్రజని, భాస్వర, పొటాషియం యాజమాన్యం కూడా సక్రమంగా చేసినట్లయితేనే బోరాన్ ధాతు లోపం ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ మనం మేనేజ్ టైం టు టైం చేసుకోవాలి. అది కూడా వీడియో చివరిలో చెప్తాను ఎంతెంత వేయాలి మొక్కకి. అవి చేసినట్లయితేనే మనం మేలైన దిగుబడులు, అధిక దిగుబడులు చేయొచ్చు. ఉడకలు కానీ, ఉడతలు కానీ, పెట్టలు కానీ, పిచుకలు కానీ, కాకులు కానీ ఈ ఆయిల్ పామ్ మీద ఉండేటువంటి మీసోకార్ప పైన ఉండేటువంటి గుజ్జును తింటాయి. కాబట్టి మీరు ఐరన్ మెస్సలు వాటి మీద అమర్చుకోవడం కానీ, లేకపోతే కొమ్మలు మట్టలు పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు మిగిలిన యాజమాన్యాలు మిగిలిన పద్ధతులు నేను మీకు వీడియోలో పెడుతున్నాను, దయచేసి అవి కూడా చూడండి. మనం 3వ సంవత్సరం వచ్చినంత వరకు కూడా అంతర పంటలుగా కూడా మనము కూరగాయలను కానీ, మిర్చిని కానీ, లేకపోతే అరటిని కానీ మనం సాగు చేసి అదనపు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన సబ్సిడీ ఇస్తున్నారు మొక్కలపైన. అలాగే మనకి 1వ సంవత్సరము, 2వ సంవత్సరము కూడా తోట మేనేజ్మెంట్ చేయడానికి మనకి 20,000 వరకు కూడా మొక్కల నుంచి 1వ సంవత్సరం, 2వ సంవత్సరం మీద మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు మధ్యన కోకో, 3వ సంవత్సరం ఆయిల్ పామ్ మధ్యన కోకో తోటలు కానీ, మిరియన్ తోటలు వేసుకోవడానికి కూడా ఉద్యాన శాఖ వారు సబ్సిడీలు ఇస్తున్నారనేటువంటి విషయాన్ని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నీరు కూడా ఎక్కువ కావాలి. 215 నుంచి 265 లీటర్లు మనకి ఇది పెర్ డే సమ్మర్లో తీసుకుంటుంది. ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా కావాలనుకుంటే, మరీ వేడి దినాలు అయితే 300 లీటర్ల వరకు కూడా వేసవిలో మనం ఒక చెట్టుకి నీరు పెట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి నీరు లేని ప్రాంతాల్లో దయచేసి ఈ ఆయిల్ పంప్ వేసి దిగుబడులు తగ్గే ఇబ్బంది పడకండి. 4 డ్రిప్పర్లు అమర్చాలి. ఒక్కొక్క డ్రిప్పరు 16 లీటర్లు ఒక గంటకి నీరు వదిలేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో పెట్టాలి. అలాగే సరైన డ్రిప్పర్ల యాజమాన్యం కూడా చేయాలి. కొన్నిసార్లు మూసుకుపోతూ ఉంటాయి, అలాంటప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి కనీసం నెలకోసారైనా. ఒకవేళ జట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే 2 జట్లు పెట్టాలి. ఒక్కొక్క జట్ నుంచి గంటకు 40 లీటర్లు బయటకు వచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి జట్లు అంటే 80 లీటర్లు ఒక చెట్టుకు వదిలేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో మనం పెట్టాలి. అలాగే ఈ పాదులు పారించే విధానంలో కానీ మనం చెట్లకి నీరు పెడితే బడ్రాట్ అనేటువంటి డిసీజ్ వచ్చి చెట్లు చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వర్షాకాలంలో 100 నిబుళ్ళకి మెగ్నీషియం సల్ఫేట్ 2 కేజీలు ఒక చెట్టుకు వేసుకోవాలి సంవత్సరానికి. దానివల్ల మంచి దిగుబడులు ఉంటాయి. నత్రజని, భాస్వర, పొటాష్ కూడా సంవత్సరానికి 6 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ ఆకులు ముడుచుకుపోవడం, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి చేప మాదిరేటువంటి ఆకులు ఈ విధంగా అవ్వడం అనేటువంటిది, లేకపోతే ఇవన్నీ కూడా బోరాన్ లోప లక్షణాలు. బోరాన్ 100 నుంచి 250 గ్రాములు ఒక చెట్టుకి ఒక సంవత్సర కాలంలో అందిస్తే కనుక మనకి ఈ బోరాన్ లోప ధాతు, ఈ సూక్ష్మధాతు లక్షణాన్ని నుంచి మనం అరికట్టగలము. అలాగే ఈ ఆకుల మీద నేరో లైటిష్ ఎల్లో కలరు మనకి లీనియర్స్ మనకు కనిపించినట్లయితే కనుక
పొటాష్ లోపంగా గుర్తించి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 నుంచి 3 కేజీలు ఒక చెట్టుకి మనము ఇవ్వడం అనేటువంటివి చేయాలి. అలాగే యూరియాని ఆ దఫాకి మనం ఆపవలసి ఉంటుంది. అలాగే ఈ సరైన పోషక యాజమాన్యం చేయడం ద్వారా కూడా మనం మేలైన దిగుబడులు పొందవచ్చు. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 3 కేజీలు ఒక చెట్టుకి పాదుల్లో వేసి మనము డ్రిప్ని కానీ స్ప్రింక్లర్ని కానీ ఇవ్వడము, లేదా డైరెక్ట్గా కూడా మనము స్ప్రింక్ వైట్ పొటాషియం తీసుకొని దాన్ని అరగంట నీరు పారించి అరగంట చేలో నీరు పారించిన తర్వాత మనం ఎరువు కింద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాథమిక దశల్లో మనం అంతర పంటలు వేసేటప్పుడు ట్రాక్టర్ని చేలో పోనించేటప్పుడు చెట్టు దగ్గర నుంచి పోనించినట్లయితే కనుక చెట్టు యొక్క వేర్లు కట్ అయిపోతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతర పంటగా కోకో కానీ పసుపు కానీ అరటి కానీ వేసి మేలైన యాజమాన్యంతో అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అలాంటప్పుడు కూడా ఆయిల్ పంప్ యొక్క కొమ్మల్ని నరకడం అలాంటివి చేసినట్లయితే కనుక ఆయిల్ పంప్ ఎదుగుదల ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేరుశనగ, పెసలు, మినువులు, బంతి, క్యాబేజీ, చిల్లీ, ఆనప ఇలాంటివన్నీ పంటలు కూడా మనం ఈ ఆయిల్ పంప్లో పండించుకోవడానికి వసతి ఉంటుంది. కానీ ట్రాక్టర్ దున్నేటప్పుడు ఆయిల్ పంప్ వేర్లు పోకుండా చూసుకోవాలి. అలాగే మిగిలిన అంతర పంటల యాజమాన్యంలో భాగంగా ఆయిల్ పంప్ కొమ్మలు నరకడం కానీ వాటిని విశాలంగా పెరగనివ్వకుండా అడ్డుకోవడం కానీ మనం చేసినట్లయితే తోటలు మా దిగుబడిని నష్టపోతాం అనేటువంటి విషయాన్ని సోదరులు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మనము దగ్గరగా చెట్ల యొక్క వేర్లని నరికినట్లయితే దిగుబడులు తగ్గుతాయి. అలాగే ఈ చెట్లన్నీ చూసారా, దారాలతో కట్టారు, అలా కట్టకుండా విశాలంగా ఎదిగే చెట్టు చూడాలి. 3 సంవత్సరం తర్వాత కుక్కవ వేసుకొని కుక్కవ కూడా 18,000 క్వింటాల్ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎకరాకు 3 క్వింటాలు కుక్కవ వస్తుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.